the bar train to a tour bus. Still the same game except I'm pulling more sluts, more butts. ఏ హలో గైస్, ఇవాళ మన ఫస్ట్ మిత్ వచ్చేసి సో రమేష్ వర్మ బ్రో నుంచి. సో మిత్ ప్రోన్లో ఉన్నప్పుడు సో డబల్ వెక్టర్ వాడడం వాడలేం బ్రో, ప్లీజ్ పిక్ మై కామెంట్. సో గైస్ వచ్చేసి ఏంటంటే, సో మనం పడుకొని ఉన్నప్పుడు డబల్ వెక్టర్ అయితే యూజ్ చేయలేమంట. సో ఒకసారి మనం చూసేద్దాం అదేంటో. సో గైస్ ఇక్కడ చూసినా ఇక్కడ మన దగ్గర అయితే డబల్ వెక్టర్ అయితే ఉంది. సో డబల్ వెక్టర్ మొత్తం క్లిక్ చేశాను సో రెండు గన్స్ కింద. ఒక నిమిషం ఓకే. ఇప్పుడు అయితే నేను అయితే పడుకుంటున్నా. పడుకుంటే మాత్రం ఆటోమేటిక్ గేమ్ అవుతుందంటే రెండు వెక్టర్లు పోయి ఒక వెక్టర్ వస్తుంది చేతిలోకి. ఐ మీన్ ఒకటి ఆటోమేటిక్గా మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట, సింగిల్ వెక్టర్ చేతిలోకి వస్తుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో ఓకే మళ్ళీ డబల్ వెక్టర్ పట్టుకున్నా. సో పడుకుంటే ఒక వెక్టర్ వస్తుంది. సో ఈ మిత్ వచ్చేసి కన్ఫర్మ్. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ గైస్. సో మన సెకండ్ మిత్కి వెళ్ళిపోదాం. అండ్ గైస్ మన సెకండ్ మిత్ వచ్చేసి అంటే సో గేమింగ్ విత్ లిక్కీ బ్రో. సో మిత్ డబల్ వెక్టర్ హ్యాండ్లో పట్టుకుని ఏదైనా బిల్డింగ్ మీద నుంచి దూకున్నట్టయితే సో ఫాస్ట్గా నుంచుంటాం, అదే వేరే గన్తో అయితే స్లోగా నుంచుంటాం. సో గైస్ తన బ్రో ఏమంటే మనం డబల్ వెక్టర్తో కానీ పైనుంచి దేనిపై ఉరిగితే మాత్రం సో మన మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఫాస్ట్కుని కొద్దిగా ఫాస్ట్గా నుంచుంటామంట. అండ్ ఒకవేళ కానీ మన దాంట్లో కానీ వేరే గన్ ఏమన్నా ఉంటే సో మన మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఐ మీన్ కొద్దిగా స్లోగా నుంచుంటాం. సో ఒకసారి డిఫరెన్స్ చూసేద్దాం గైస్. సో ఇది వచ్చేసి మిత్ కన్ఫర్మా ఫెయిలా అని చెప్పేసి. అండ్ గైస్ ఇక్కడ చూసిన ఇక్కడ మన దగ్గర ఫస్ట్ అయితే డబల్ వెక్టర్ అయితే జంప్ చేస్తాను నేను. డబల్ వెక్టర్ చేతిలో ఉంది కదా, సో జంప్ చేస్తాను. అప్పుడు జంప్ చేస్తే ఏమైందంటే వాడు అంటే ఇంకా మొత్తం వాడు కింద కూర్చోకముందే పైకైతే లేచిపోయాడు. సో లిటిల్ మిన్ మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఫాస్ట్ ఉంది. ఇప్పుడైతే నేను సింగిల్ వెక్టర్తో దొరుకుతాను, సింగిల్ వెక్టర్తో. సో ఇప్పుడు మీరే గమనించండి, సో వాడు కిందకి ఉరికి సో డౌన్ అయ్యి మళ్ళీ లేచాడు. సో ఇక్కడ ఏంటంటే సో వచ్చేసి మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయిందనమాట. సో ఏంటంటే డబల్ వెక్టర్తో ఉరుగుతుంటే వాడు కొద్దిగా మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఫాస్ట్గా ఉంది అండ్ ఫాస్ట్గా అయితే నుంచుని పోతున్నాడు. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. గైస్ ఇక మా థర్డ్ మిత్ వచ్చేసి ఏంటంటే సో క్రియేటివిటీ థింగ్స్ 2.0. సో మిత్ బ్రో నువ్వు మీ టీమ్మేట్ని ఏదైనా ఎమోట్ వేయమని చెప్పి ఎమోట్ ఎండింగ్లో మీరు మీ ఫ్రెండ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి అండ్ బ్యాక్ వచ్చి మీ ఫ్రెండ్ని చూడండి. ఓకే బ్రో చూసేద్దాం మీ మిత్. ఓకే గైస్ ఇక్కడ అయితే మన శేషు రెడీ కూడా అనమాట. సో నేనైతే చెప్తున్నాను తనకి ఎమోట్ వేయమనేసి. సో ఓకే బ్రో శేషు ఎమోట్ వేశాడు. సో ఇప్పుడు తను ఇన్స్పెక్ట్ చేశాను. సో నాకు తెలిసి ఈ పార్టీ తన ఎమోట్ ఎండ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అయితే నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నా, ఐ మీన్ ప్రొఫైల్ నుంచి. సో వెళ్తే ఇక్కడ ఏంటంటే సో తన చేతిలో అయితే మైక్ అయితే అట్లాగే ఉండిపోయింది గ్లిచ్ ద్వారా. సో మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. మన ఫోర్త్ మిత్ వచ్చేసి ఏంటంటే సో సూపర్ గేమ్ నుంచి మిత్ క్లిక్ వన్ టైమ్ ఆన్ లక్కీ రాయల్ దెన్ ఎట్ ద సేమ్ టైమ్ క్లిక్ ఆన్ యువర్ నేమ్. ఏంటంటే నేను వచ్చేసి చెప్తున్నానంటే సో ఒకేసారి మన నేమ్ పైన అండ్ మనీ లక్కీ రాయల్ ఉంటుంది కదా అక్కడ లక్కీ రాయల్ ఈవెంట్, సో రెండింటి పైన ఒకేసారి ప్రెస్ చేయమన్నారు. సో ఒకసారి చూద్దాం ఆ మిత్ ఏంటో. సో గైస్ ఇక్కడైతే వచ్చేసి నేనైతే క్లిక్ చేస్తున్నా సో లక్కీ రాయల్ అండ్ ప్రొఫైల్ మీద. సో క్లిక్ చేస్తే సో ఫస్ట్ వచ్చేసి నా ప్రొఫైల్ క్లిక్ అయిపోయింది, ఇక్కడ నాకేం కనపడలేదు. అండ్ ఈసారి నేను కరెక్ట్గా క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఏమైందంటే ఓ బాయ్ ఈ ఆటోమేటిక్ గేమ్ ఏంటంటే సో మళ్ళీ లక్కీ రాయల్ అయితే ఓపెన్ అయింది కానీ అక్కడ మనకేమీ కనపడతలేదు. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. సో ఒకసారి నేను స్లాట్ మార్చి చూస్తా ఏమైనా కనపడుతుందని చెప్పేసి. ఓకే ఓకే మళ్ళీ నార్మల్గా వచ్చేసింది గోల్డ్ రాయల్లోకి వెళ్తే. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ అనమాట. సో ఇది వచ్చి చాలా బాగుంది ఎందుకంటే ఒక గ్లిచ్ ఐ మీన్ మనకి నెట్ లేకపోతే ఏం చూపేది కదా, సో అట్లా చూపిస్తుంది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. సో గైస్ ఇక్కడ మన ఫిఫ్త్ మిత్ వచ్చేసి సో సందీప్ వైటీ బ్రో మిత్ హ్యాస్ టు స్టాండ్ ఆన్ టైర్, స్టెప్ వన్ గో టు టైర్ ఆన్ ది ఫ్రంట్ సైడ్ ఆఫ్ టైర్ అండ్ ఎయిర్ ప్లేస్ ఏ గ్లూ వాల్ అండ్ స్టెప్ 3 గో టు ద బ్యాక్ సైడ్ ఆఫ్ టైర్ అండ్ ప్లేస్ ఏ గ్లూ వాల్ అండ్ గో టు ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ టైర్ అండ్ స్లోలీ జంప్ ఆన్ టు ద టైర్, డోంట్ టేక్ గన్ అండ్ టేక్ మిల్లీ ఆర్ బ్రేక్ ద గ్లూ వాల్స్, సో ప్లీజ్ టేక్ మై మిత్. సో చూద్దాం గైస్ వచ్చేసి ఏంటంటే సో ఆయన ఏం చెప్తున్నానంటే గ్లూ వాల్కి ఇటువైపు ఒక ఐ మీన్ టైర్కి ఇటువైపు ఒక గ్లూ వాల్ వేసి అండ్ ఆపోజిట్ టైర్ కూడా ఒక గ్లూ వాల్ అయితే వేసి సో మధ్యలో మనల్ని స్లోగా జంప్ చేసి ఆ గ్లూ వాల్స్ అన్నింటిని బ్రేక్ చేయమన్నాడు. అది కూడా ఏంటంటే సో కటానా కానీ లేదంటే హ్యాండ్ గన్ యూస్ చేసి సో గన్స్ అయితే యూస్ చేద్దాం చెప్పాడు. అంటే అప్పుడు మనం వచ్చేసి ఆ టైర్ పైన అయితే నిలబడతామంట. సో ఒకసారి చూద్దాం ఈ మిత్ వచ్చేసి ఐ మీన్ కన్ఫర్మ్ అవుద్దా ఐ మీన్ ఫెయిల్ అవుద్దా అని చెప్పేసి. గైస్ ఇక్కడ చూసుకునే సో మనం వచ్చేసి ఇక్కడ మన ముందు టైర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే అయితే గ్లూ వాల్ అయితే వేస్తాను సో టైర్ పైన. సో గ్లూ వాల్ అయితే వేసి సరిగ్గా వేయండి. సో వేసేవాళ్ళు ఎవరినో ఐ మీన్ ట్రై చేసేవాళ్ళు ఎవరినో ఉంటే సో నేనైతే గ్లూ వాల్ సరిగ్గా వేసాను అండ్ ఆపోజిట్ సైడ్ కూడా ఒక గ్లూ వాల్ అయితే వేసే దానికి ఎదురుగా సో గాల్లో అయితేను. సో ఓకే వేసాక ఇప్పుడైతే అంటే మనం స్లోగా దానిపైకి జంప్ చేయాలంట. సో ఈ టైర్ పైకి ఇప్పుడు జంప్ చేస్తే ఏమిటంటే సో వాడైతే అక్కడ ఎగిరిపోయి మళ్ళీ దానిపైన పడిపోయాడు. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర చేతిలో కటాన లేదు కాబట్టి మనం వచ్చేసి ఫిస్ట్ ఫైట్తో సో దాని అయితే మనం అయితే బ్రేక్ చేస్తున్నాం గ్లూ వాల్ని. సో మనకి ఫిస్ట్ క్లాగాలు లేదు కాబట్టి సో మనకు కొద్దిగా లేట్ అవ్వచ్చు. సో కానీ మనం పక్కన అయితే బ్రేక్ చేద్దాం. సో ఒకడైతే బ్రేక్ అయిపోయింది అబ్బా, ఆల్మోస్ట్ ఒకడైతే బ్రేక్ అయిపోయింది. ఓకే నేను ఇంకెంతసేపయ్యా, నాకు తెలిసి అన్నింటిలో కల్లా మన మిత్స్ ఉన్న అన్నింటిలో కల్లా ఇదొకటి బాగా లెంత్ మిత్ అవ్వచ్చు ఎందుకంటే ఇంత టైం ఇంకా ఏ మిత్ ఇంతసేపు మన దగ్గర తీసుకోలేదు టైము. సో ఓకే అది కూడా బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోతే ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇంకా టైర్ పైన అయితే ఉన్నాం. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకొద్దిగా స్టెప్ ముందుకెళ్తున్నా. ఓకే సో గైస్ ఏంటంటే మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది, సక్సెస్ఫుల్ మిత్ కంప్లీట్. సో ఓకే సి మనం ఇంకో నెక్స్ట్ మిత్లోకి వెళ్ళిపోదాం.
అండ్ గైస్ ఇక్కడ మన 50 వచ్చేసి సో సాకెత్ రెడ్డి గేమింగ్. సో మిత్ వెన్ యూ ప్రోన్ క్లిక్ గన్ అండ్ రన్ బటన్ అట్ సేమ్ టైమ్ రిజల్ట్ యూ స్టాండ్ అప్ వెరీ క్విక్లీ. ఒకసారి చూసేద్దాం ఈ ముత్తు వచ్చేసి ఏంటో. సో ఏంటంటే మనం పడుకుని ఉన్నప్పుడు ఒకేసారి రన్నింగ్ బటన్ అండ్ గన్ సింబల్ అదే ఐ మీన్ గన్ ఒకేసారి క్లిక్ చేస్తే సో మనం కొద్దిగా ఫాస్ట్గా లెగిస్తామంట. ఒకసారి చూసేద్దాం అది కూడా మిత్తు ఏంటో. సో గైస్ ఇక్కడైతే వచ్చేసి అయితే నుంచి ఉన్నా. సో ఇప్పుడైతే పడుకొని నేను ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ బటన్ నొక్కుతా గైస్. వాడు ఎంత స్లోగా లెగుతున్నాడు మామూలుగా అసలు ఎలా లెగుతున్నాడు చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇప్పుడు రన్నింగ్ బటన్ అండ్ గన్ సింబల్ ఒకేసారి నొక్కుతాను. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు వాడు వచ్చి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే లేచిపోయాడు పైకి. సో ఇప్పుడు నేను మళ్ళీ మామూలుగా పడుకుని మామూలుగా రన్నింగ్ బటన్ నొక్కితే వాడు ఎంత స్లోగా లేస్తాడు చూడండి. సో ఇదిగోండి ఇప్పుడు నేను రన్నింగ్ బటన్ నొక్కితే వాడు స్లోగా అయితే లేస్తున్నాడు. అదే ఒకేసారి రన్ అండ్ అది నొక్కితే మాత్రం సో ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో మిత్ ఈస్ కన్ఫర్మ్. అండ్ గైస్ ఇక్కడ మన 60 మిత్ వచ్చేసానంటే సో జీవీకే బ్రో నుంచి హాయ్ అన్న మిత్ డబల్ వెక్టర్ కన్నా సింగిల్ వెక్టర్కి రేంజ్ ఉంటుంది అన్న. సో ప్లీజ్ టేక్ మై కామెంట్ అన్న. సో గైస్ ఇక్కడ మనం ఏంటంటే సో డబల్ వెక్టర్ కన్నా సో మన సింగిల్ వెక్టర్తో కలిసి ఎక్కువ దూరం అయితే వెళ్తుందంట సో బుల్లెట్స్. సో ఒకసారి చూసేద్దాం అది దాని రేంజ్ ఎంత ఉందో అని చెప్పేసి. సో గైస్ ఇక్కడ చూసుకుంటే అక్కడ మనకు లాంగ్ లేదు ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. ఇప్పుడు అయితే నేను సింగిల్ వెక్టర్తో కొడుతున్నా ఎనిమిది. సో ఇక్కడ వచ్చేసి తనకైతే డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి నేను డబల్ వెక్టర్ ఇస్తే డబల్ వెక్టర్ తీసుకుంటే కనీసం ఆయనకి ఏం కూడా పర్లేదు. సో ఇది వచ్చేసి మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది అనమాట. సో ఏంటంటే సో సింగిల్ వెక్టర్ ఉన్నప్పుడు తనకి ఏం పడింది ఐ మీన్ తనకి డ్యామేజ్ కూడా అయింది అండ్ డబల్ వెక్టర్ తీయగానే సో తనకి కనీసం ఏం కూడా పడలేదు. సో అంత డిఫరెన్స్ ఉంది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. సో గైస్ మన 7th మిత్ వచ్చేసి ఓఎంఎఫ్ రాయల్ గేమింగ్ మిత్ బ్రో టేక్ స్నైపర్ అండ్ ప్రెస్ ఫైర్ బటన్ అండ్ ఇమ్మీడియట్లీ టేక్ గ్లూవాల్ ఇన్ యువర్ హ్యాండ్ ఇట్ విల్ నో రీలోడ్ ప్లీజ్ టేక్ మై మిత్. సో గైస్ అతను వచ్చేసి ఏమన్నా అంటే ఒకేసారి మన స్నైపర్తో కాల్చిన వెంటనే సో మనం కానీ గ్లూవాల్ కానీ తీసుకుంటే మనకు వచ్చేసి స్నైపర్ అయితే రీలోడ్ అవ్వదంట. సో ఒకసారి అది మిత్ వచ్చేసి మనం చూద్దాం. సో అది అవుద్దా అవదా అని చెప్పేసి చూసుకునే. సో మన దగ్గరకి ఆల్రెడీ స్నైపర్ రెడీగా పెట్టుకున్నాను. సో ఒకసారి మీరు చూసుకునే స్నైపర్ ఇప్పుడు ఫైర్ చేస్తున్నా. సో స్నైపర్ ఫైర్ చేసి గ్లూవాల్ తీసుకుంటాను. సో ఓకే. సో బై మిషన్ క్లిక్ అయిపోయింది అదిగోండి గైస్. సో ఇప్పుడైతే మళ్ళీ క్లిక్ అయిపోయింది. సో నేను తీయలేకపోయాను ఇదిగోండి. ఇప్పుడు నేను ఫైర్ బటన్ నొక్కే అని గ్లూవాల్ తీసాను. సో ఇక్కడ గన్ వచ్చేసి మనకైతే రీలోడ్ అయితే అవుతలేదు. సో అది స్నైపర్ బుల్లెట్ ప్రెస్ చేయగానే మనం గ్లూవాల్ తీసాడు అయితే. సో ఇది వచ్చేసి మనకైతే రీలోడ్ అయితే అవుతలేదు గైస్. సో మొత్తం ఇక్కడ ఉన్న మ్యాగ్జిన్ మొత్తం అవగొట్టేశాను. సో ఇది వచ్చేసి మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది అనమాట. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. ఏంటంటే మన స్నైపర్ బుల్లెట్ యూస్ చేస్తూ గ్లూవాల్ తీస్తే మనకి అయితే రీలోడ్ అయితే అవ్వదు. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. అండ్ గైస్ ఇక్కడ మన 9th మిత్ వచ్చేసి అంటే సో స్టెప్ క్రాక్ డైనో గేమ్ నుంచి సో గో టు ట్రైనింగ్ మోడ్ టేక్ ఎనీ గన్ ఇన్ టు యువర్ హ్యాండ్ గో టు చైర్ అండ్ టేక్ గన్ ఇన్ టు యువర్ హ్యాండ్ అండ్ ఎనీ ఎమోట్ సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఎమోట్ సిట్ ఇన్ ద చైర్ ఆఫ్టర్ సీ ద మ్యాజిక్. సో గైస్ ఇనేమంటే ఒక మనం ఒక గన్ తీసుకుని సో ఒక చైర్ దగ్గరికి వెళ్ళిపోయి ఐ మీన్ సోఫా దగ్గరికి వెళ్ళిపోయి సో ఆ గన్ చేతితో పట్టుకుని ఎమోట్ వేస్తూ సో దాని అయితే కూర్చోమన్నాడు. అప్పుడు మనకు ఒక మ్యాజిక్ అయితే అవుద్దంట. సో వచ్చేసి ఆ మ్యాజిక్ అని ఇప్పుడైతే చూసేద్దాం గైస్. సో ఓకే ఇక్కడైతే మనకైతే గన్ అయితే రెడీగా ఉంది. సో షార్ట్గా పట్టుకున్నా. సో పట్టుకుని ఇప్పుడైతే నేను అయితే ఎమోట్ వేస్తూ సిట్ అయితే అయిపోతాను. సో ఇప్పుడైతే ఎమోట్ వేస్తున్నా. సో ఓకే ఎమోట్ పెద్ద ఎమోట్ వేద్దాం. సో ఎమోట్ వేసి ఇప్పుడైతే నేను సిట్ బటన్ అయితే నొక్కేసాను గైస్. సో ఇప్పుడు మనం లీవ్ అయిపోదాం. లీవ్ అయిపోతే సో ఇక్కడ ఏంటంటే సో మ్యాజిక్ వచ్చేసి మన చేతిలో ఉన్న గన్ అయితే సో మాయమైపోయింది. సో దిస్ ఈజ్ మ్యాజిక్ ఇన్విజిబుల్ అయిపోయింది మన చేతిలో ఉన్న గన్ వచ్చేసి. సో ఈ ట్రిక్ కూడా చాలా బాగుంది గైస్ ఎందుకంటే మన చేతిలో గన్ అయితే లేదు. ఇప్పుడైతే ఫైరింగ్ కూడా చేస్తున్నాను. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్. సో ఈ మిత్ కూడా చాలా బాగుంది. సో మిత్ ఈస్ కన్ఫర్మ్. మన గైస్ మన లాస్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గైస్ మన లాస్ట్ మిత్లోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే సో ఇంకా మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తారే మాత్రం సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జస్ట్ 50% మాత్రమే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. మిగిలిన 50 మెంబర్స్ మాత్రం ఐ మీన్ 50% మాత్రం సో సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇంకొక మెయిన్లీ విషయం ఏంటంటే సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్. సో మీరు చేసే లైకే సో మాకు వచ్చేసి నెక్స్ట్ ఇంకా మోటివేషన్ అనమాట. సో అంటే మేము ఇంకా మంచిగా చేయొచ్చు వీడియోస్ అని చెప్పేసి. సో అండ్ వచ్చేసి కింద మిత్ర మీరు మాత్రం కామెంట్ చేయండి మీకు తెలిసిన మిత్స్ అండ్ బగ్స్. సో హ్యాష్ట్యాగ్ మిత్ అని చెప్పేసి. సో ఓకే ఇంకా మన లాస్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ మన లాస్ట్ మిత్ వచ్చేసి అంటే సో దీక్షిత్ గేమింగ్ జోన్ నుంచి అనమాట. సో మిత్ అన్న వైల్ ఫస్ట్ జోన్ ఈస్ థింకింగ్ అన్న గో అవుట్ ఆఫ్ ది జోన్ అండ్ ప్లే ద న్యూ ఫుట్బాల్ ఎమౌట్ వైల్ ఫుట్బాల్ ఈజ్ ఇన్విజిబుల్ అన్న ప్లీజ్ పిక్ మై కామెంట్. ఓకే బ్రో సో చూసేద్దాం. సో ఫుట్బాల్ వచ్చేసి ఇన్విజిబుల్ అవుతుందంట సో జోన్లో ఆ ఎమౌట్ వేస్తే. సో గైస్ ఇక్కడైతే ఇప్పుడైతే ఫుట్బాల్ ఎమౌట్ అయితే వేస్తాను. సో ఫుట్బాల్ ఎమౌట్ వేసా స్టార్టింగ్లో కనపడింది. సో ఇంకా అయితే మాయమైతే అయిపోయింది. సో ఇట్స్ మిత్ ఈస్ కన్ఫర్మ్ గైస్ ఎందుకంటే ఫుట్బాల్ వచ్చేసి ఇన్విజిబుల్ అయిపోయింది. సో మిత్ ఈస్ కన్ఫర్మ్. సో ఓకే గైస్ మనం వచ్చేసి మళ్ళీ రేపైతే మిత్స్లో కలుద్దాం మళ్ళీ అండ్ రేపటి వీడియోలో. సో ఇంకందరికీ బాయ్ అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గైస్. సో అందరికీ బాయ్.